ये వార్తలు మీకు సమర్పిస్తున్నారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ ఇన్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణంలో కొనసాగుతున్న జన చైతన్య యాత్రలో విధిగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు. జంగారెడ్డిపురం బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఖేలో ఇండియా కాంపిటీషన్స్. జంగారెడ్డిపురం మార్కెట్ యార్డులో గురువారం జరిగిన మార్కెట్ యార్డ్ కమిటీ సమావేశం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. జంగారెడ్డిగూడెం పుట్టాయిగూడెం రోడ్లో వెంచేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అష్టోత్తర కలశ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయార్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం నెల రోజులు సామూహిక లక్ష తులసి దళాచరణ నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా గురువారం అష్టోత్తర కలశ పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం నగరంలో వెళుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సామూహికంగా ఇక్కడ లక్ష తులసీదళ పూజ కార్యక్రమం. అందులో భాగంగా ఈవేళ అష్టోత్తర కలశ శ్రమణ 108 కలశాలతో ఆరాధన చేయటం. వారందరూ కూడా కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసం. ఆ మాసంలో రాముడికి ఏకాదశి గురువారం రోజున అర్చన చేయటము అంటే వీరందరూ చేసుకున్నటువంటి పుణ్యం. ఈ మహిళలందరూ కూడా దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధి కోసం, వ్యాపారాభివృద్ధి కోసం, గ్రామక్షేమం కోసం, లోకక్షేమం కోసం, ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపద్రవాలు ఉండకూడదు అనేటువంటి భావనతోటి రామాలయ సీతారామాలయంలో తులసీదళ పూజా కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య భాగభాగ్యాలు అందజేయాలని కోరుతున్నాం. ఈ పూజలో భాగంగా వైఖాన సాగమరీత్యా జరిగేటువంటి ఈ పూజలో విశ్వక్షయనారాధన, పుణ్యాహవాచనం, పంచామృత మండపారాధన, చతుర్దశ కలశ మండపారాధన, అష్టోత్తర కలశ మండపారాధన, కుంభ పూజ, స్వామివారికి స్నపనం అనగా అభిషేకం, తులసి పూజ, బాలభోగ నివేదన, హోమం, అగ్నిమదనం, ఈ కార్యక్రమాలు చేసుకుని సాయంత్రం ఈ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని. చింతలపూడి మండలంలో ఈ నెల 22వ తేదీ నుండి నెలాఖరు వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి సర్వే చేసి 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హెల్త్ సూపర్వైజర్ షేక్ అబ్రార్ హుస్సేన్ తెలిపారు. జనవరి ఏప్రిల్ నెలల్లో నిర్వహించబోయే పల్స్ పోలియో కార్యక్రమం నిమిత్తం ముందుగానే అర్హులైన పిల్లల జాబితాను సిద్ధం చేసేందుకు ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వేలో పిల్లలకు సంబంధించిన సమాచారంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, గర్భిణీ స్త్రీలు, వ్యాధిగ్రస్తుల వివరాలు కూడా పారామెడికల్ సిబ్బంది నమోదు చేస్తారని, గృహ దర్శనాలకు వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మండలంలోని అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు రాగిరంగు మచ్చలు గుర్తించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రాగిరంగు మచ్చలు ఉండి స్పర్శ లేకుండా ఉంటే వైద్య సిబ్బందికి కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ తెలియచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 22 నుంచి చింతలపూడి మండలంలో ఉన్న పారామెడికల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి 5 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా సర్వే చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి ఈ నెలాఖరు వరకు కూడా 5 సంవత్సరాల్లో పిల్లలను గుర్తించే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. మరి జనవరి ఏప్రిల్ నెలలో జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం నిమిత్తం ఈ పారామెడికల్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి 5 సంవత్సరాల్లో పిల్లలు మరి నమోదు చేయడం, దాంతోపాటు మరి గర్భిణీ స్త్రీలు, ఇతర వ్యాధిగ్రస్తుల వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. కాబట్టి మండలంలోని ప్రజానీకం అంతా కూడా మరి పారామెడికల్ సిబ్బందికి సహకరించి వారికి కావాల్సిన సమాచారాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా వారంలో ప్రతి గురువారం, శుక్రవారం కూడా మరి మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో, ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలకి స్పర్శ లేని రాగిరంగు మచ్చలేదైనా ఉంటే గుర్తించి మరి కుష్ఠవ్యాధి అనేది లేకుండా చేయాలనే కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి అలాంటి స్పర్శ లేని మచ్చలు ఎవరైనా ఉంటే అది కూడా తెలియజెప్పి మరి వైద్య ఆరోగ్య సిబ్బంది సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి ఖేలో ఇండియా కాంపిటీషన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీపీ కొడవటి మాణిక్యమ్మ, జడ్పీటీసీ సీఎం రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరై ఆటల పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండిఓ రంగయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పోటీల్లో 14 నుండి 17 సంవత్సరాలలోపు విద్యార్థులు మరియు బడి బయట వారు కూడా పాల్గొవచ్చునని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు తర్వాత జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో కూడా గెలిచిన వారు రాష్ట్ర స్థాయికి చేరుకుంటారని తెలియజేశారు. మరి ఈరోజు మండల స్థాయి ఖేలో ఇండియా మరి కాంపిటీషన్స్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం నందు నిర్వహించడం జరుగుతుంది. గతంలోనే నిర్వహించేవాళ్ళం, అయితే గతంలో పైకా అనే పేరుతోటి నిర్వహణ జరిగేది. మరి ఈ సంవత్సరం నుంచి ఖేలో ఇండియా అనే కార్యక్రమం ద్వారాగా కేంద్ర ప్రభుత్వం వారిచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ, మరి దీన్ని మండల స్థాయిలో 17 సంవత్సరాలు అలాగే 14 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అలాగే బడి బయట ఉన్న పిల్లలు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో గెలుపొందిన విద్యార్థులు మరి నియోజకవర్గ స్థాయికి, అలాగే జిల్లా స్థాయికి, తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. దీని ద్వారాగా విద్యార్థుల్లో క్రీడల పట్ల అవగాహనను పెంచి మంచి క్రీడాకారులను తయారు చేయడం అనేది ఈ ఖేలో ఇండియా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు ఈ పాఠశాలలో మండల స్థాయిలో కనీసం 400 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అందులో మరి ఫుట్బాలు, హాకీ, కబడ్డీ, ఖోఖో వీటితో పాటుగా అథ్లెటిక్స్, లాంగ్ జంపు, హై జంపు, రన్నింగు ఈ క్రీడా అంశాల్లో కూడా మరి ఇక్కడ పోటీలు నిర్వహించబడతాయి. ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో పాలు పంచుకుంటున్న మా పాఠశాలకు చెందిన పీడీపీఈటి అలాగే మండలానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు మంచి నైపుణ్యాలు ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి వారందరికీ మండలం తరపున ప్రత్యేక ఎంపీపీ కొడవటి మాణిక్యమ్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సీఎం రామచంద్రరావు మాట్లాడుతూ, అందరు విద్యార్థులు అన్ని పోటీల్లో పాల్గొని మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మరి ఈరోజు మన మండలంలో మండల స్థాయిలో క్రీడా పోటీలు అనేవి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ పిల్లలందరూ కూడా 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా బడివానేసిన పిల్లలతో సహా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అలాగే కబడ్డీ, ఖోఖో, ఇలాగే పరుగు పందాలు ఇటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ పిల్లలని చాలా చక్కగా ఇక్కడ వచ్చి పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జిల్లా స్థాయికి, నియోజకవర్గ స్థాయికి, జిల్లా స్థాయికి కూడా వెళ్ళాలని నేను కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఉపాధ్యాయులతో పాటు మన ఎంఈఓ గారు కూడా చక్కగా ఇక్కడి కార్యక్రమాలన్నీ కూడా మండల స్థాయి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన జంగారెడ్డి హైస్కూల్లో పెట్టడం కూడా చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు మండల స్థాయి ఇక్కడ క్రీడాకారులు పోటీలు పెట్టడం జరిగింది మన బాయర్ హైస్కూల్లో. మరి ఆ పోటీలకి పిల్లలు 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు కూడా పోటీల్లో ప్రతి కూడా ఫుట్బాలు, ఖోఖో, కబడ్డీ, అనేక రకాల జంపు, హై జంపులు కూడా అన్ని రకాలు ఉన్నాయి పోటీలు. ఆ పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి అందరూ కూడా గెలిచి మండల స్థాయిలో గెలవాలి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళాలని చెప్పి కోరుతూ పిల్లలందరికీ ధన్యవాదాలు. అది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మన టీచర్స్ ఎలా చెప్పారో ఆ విధంగా పోటీ పడి ప్రతి ఒక్కరు కూడా పోటీలో గెలవాలని చెప్పి కోరుతూ అందరూ. జంగారెడ్డిగూడెంలో ఉన్న పోలవరం మార్కెట్ యార్డ్ నందు పాలకవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పాడేపల్లి రామారావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 25 లక్షల రూపాయల వ్యయంతో 27 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గొడవలను నిర్మించామని, అదేవిధంగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సాయిల్ టెస్ట్ ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం, కొయిలగూడెం మండలాల్లో రైతులకు రెస్ట్ హౌస్లు నిర్మించామని, ఏఎంసీ గ్రాంట్లు 45 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ 45 లక్షలు వెచ్చించి పొంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో మార్కెట్ యార్డ్ సేవలను మరింత విస్తృతపరుస్తామని, రైతులందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అనేక వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నందన సతీష్, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోలవరం మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాలు, జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, జీలిమిల్లి, కొయిలుగూడెం, 5 మండలాల్లో కూడా పరిధిలోనూ ఈ మార్కెట్ యార్డ్ ఉంది. ఈ సంవత్సరం కాలంలో ఈ మార్కెట్ యార్డ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో మరి రైతుకి ఏ విధంగా అయితే ఉపయోగపడాలో అన్ని విధాలుగా కూడా మరి రైతు శ్రేయస్సు కోసం ఈ యొక్క మార్కెట్ యార్డ్ పనిచేస్తూ ఉంది. మరి జంగారెడ్డిగూడెంలో
2500 మెట్రిక్ టన్నుల గోడౌన్ను 87 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టాం. అది ఒక నెలలో పూర్తి చేయడం కూడా జరిగింది. అలాగే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ప్లాట్ఫారం కూడా అవసరమైంది. దాన్ని కూడా 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్లాట్ఫారం కూడా నిర్మించాం. మరి కాంపౌండ్ వాల్ మెయింటెనెన్స్, ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి అలాగే రైతు రెస్ట్ హౌస్ జంగారెడ్డి 150,000 రూపాయలతో, అలాగే కొయిలూరును కూడా రైతు రెస్ట్ హౌస్ అనేది 150,000 రూపాయలతో మరి రిపేర్ చేయడం కూడా జరిగింది. అలాగే మరి ఆఫీస్ లోన కానీ బయట కానీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కు మరి అవసరమైనటువంటి టాయిలెట్స్ పని కూడా పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో. జంగారెడ్డిగూడెంలో ఇప్పుడు బోరు వేయడానికి బోర్కి మోటార్కి 400,000 రూపాయలు మరి మన కమిషనర్ గారు స్వయంగా చూసి మరి మంజూరు చేయడం జరిగింది. అలాగే బనానా షెడ్స్ నిర్మాణం జరపడానికి 1,450,000 రూపాయలు మరి కమిషనర్ గారు మరి వెంటనే మొన్న ఈ మధ్యకాలంలో వచ్చి విజిటింగ్ వచ్చినప్పుడు చూసి మంజూరు చేయడం జరిగింది. నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అదేవిధంగా రైతులకి మరి గత సంవత్సరం పొలాలు వెళ్ళే రోడ్స్ 45 లాక్స్ ఏఎంసీ నిధులు, దాని మ్యాచింగ్ 45 లక్షలు ఎన్ఆర్ఎస్ నిధులు, మొత్తం 90 లక్షలతో మరి 5 మండలాల్లో కూడా కొన్ని కొన్ని రోడ్స్ మనం ప్రపోజల్ పంపించడం, అవి ప్రభుత్వం వారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వర్షాకాలం గ్రావెల్ కొంచెం ఇబ్బందిగా ఉన్న కారణంగా మరి వర్క్ చేయడానికి ఇప్పుడు ఒక టైం పట్టింది. వారం రోజుల్లో ఈ యొక్క పుంత రోడ్ల నిర్మాణం కూడా పనులు చేపట్టి వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. అలాగే మిర్చి సీజన్లో మిర్చి కొనుగోళ్ళు కానీ అలాగే పత్తి కొనుగోళ్ళు కానీ ఇవి కూడా మరి ఈ మార్కెట్ రేటు పరిధిలో మరి రైతుల యొక్క శ్రేయస్సు కోసం బాగానే జరుగుతున్నాయి. మరి అదేవిధంగా మరి రైతు యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తూ మరి యార్డ్ యొక్క అభివృద్ధి కూడా మరి బోర్డు మరి సహకారంతో, అధికారుల సహకారంతో, సిబ్బంది సహకారంతో మరి అందరూ బాగా పనిచేసి ఈ యార్డ్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మన సిటీ బ్రాడ్బ్యాండ్ జంగారెడ్డిగూడెం పట్టణ కస్టమర్లకు శుభవార్త. దసరా మరియు దీపావళి సందర్భంగా సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న సువర్ణ అవకాశం. కేవలం 3,500 రూపాయల చెల్లింపుతో 2 MBPS స్పీడ్తో 30 GB 6 నెలల ఇంటర్నెట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మరియు వైఫై రూటర్ని ఉచితంగా పొందండి. మరియు 5,000 రూపాయల చెల్లింపుతో 4 MBPS స్పీడ్తో 40 GB 6 నెలల ఇంటర్నెట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మరియు వైఫై రూటర్ని ఉచితంగా పొందండి. మరిన్ని వివరాలు ప్యాకేజీల కొరకు సంప్రదించండి సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ జంగారెడ్డిగూడెం. సెల్ నెంబర్ 9849484998, ఫోన్ నెంబర్ 0881223922. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పనివారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KTM హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణలోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కటారి వాసు, బైగాని తేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను బాబ్జీ కట్ చేశారు. అనంతరం అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో నిర్వహించారు. పట్టణం నుండి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవరాజు ఆదివిష్ణు, కటారి వాసు, బైగాని తేజ, మురళి, నేలపోలు నాయుడు, పోల్నాటి నాని, రాజు, మోటేపల్లి విజయ్, ఇళ్ల హేమంత్, శ్రీనురెడ్డి, ఆనంద్ రెడ్డి, అనిల్ అభిరామ్, పస్తుల శివ, శంకు రవికుమార్, మొళ్ళ రవీంద్ర, పోల్నాటి చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జన చైతన్య యాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో 18వ వారం గురువారం జన చైతన్య యాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి,
ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, ఎర్రన్నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు రాజన్న పండు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వాటిలో జనచైతన్య యాత్రలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ, పార్టీ అధికారులకు వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనన్నారు. దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లను అమలు చేయడం, అదేవిధంగా పట్టణంలో పెన్షన్ల నిమిత్తం నెలకు 32,85,000 రూపాయలను ప్రజలకు అందజేస్తున్నామని, దీపం పథకం ద్వారా 1,400 కనెక్షన్లను ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. జన చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో, అందరూ కూడా ప్రజాప్రతినిధుల ఉండి నాయకుల ఉండి అందరూ కూడా మీరు డోర్ టు డోర్ తిరిగి ఎవరికైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే ఏ పథకాలు అందుతలేదో అవన్నీ కూడా మీరు డోర్ టు డోర్ తిరిగి తెలుసుకొని వారికి కూడా అన్నీ అందే విధంగా మీరు చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఆ ఆదేశాల మేరకు జన చైతన్య యాత్ర కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఈ జన చైతన్య యాత్ర 1వ తారీఖు నుంచి 30వ తారీఖు కూడా వరకు కూడా జరుగుతుంది. దశల్లో వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తిరిగి ఏమైతే చెప్పామో అన్నీ కూడా దశల వారిగా అన్నీ ఒకటి నెరవేరుస్తున్నాము. అదేవిధంగా మన జంగారెడ్డి పట్టణంలో మొత్తం కూడా పెన్షన్లో ప్రతి నెల కూడా 3,000 చిల్లర ఇవ్వటం జరుగుతుంది. వారందరికీ కూడా 32,85,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ కలెక్షన్లో మొత్తం 1,400 దీపం కలెక్షన్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో వ్యక్తిగత మరుగుదొడ్లు జిల్లాలో మొదటి స్థానంలో మన జంగారెడ్డి పట్టణం ఉంది. మొత్తం మీద 1,905 టాయిలెట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పట్టణం అంతా కూడా 2,640 ఎల్ఈడి బల్బులతోటి ఎల్ఈడి లైట్లు ఏర్పాటు కూడా చేయటం జరిగింది. అదే పార్కుల అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు గారు పార్కు తీర్చిదిద్దుతం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి సాయి బాలాజీ టౌన్షిప్, తర్వాత లక్ష్మీ గణపతి పార్కు కూడా రెండు కూడా త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తాము. త్వరలో సెంట్రల్ లైటింగ్ పనులు మినిషర్గా 20 లక్షలతోటి అది కూడా శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. త్వరలో మున్సిపల్ బిల్డింగ్ 1,65,000,000 కూడా ఆ బిల్డింగ్ కూడా పూర్తవుతుంది. అదేవిధంగా 13 ఫైనాన్స్ 1,06,00,000 సీసీ డ్రైన్లో ఉండే పైప్ లైన్స్ అనేది అవి కూడా పూర్తి చేయడం జరిగింది. 14 ఫైనాన్స్ కూడా 1,37,00,000 కూడా సీసీ డ్రైన్లు రోడ్లు కూడా అవి పూర్తి చేస్తున్నాము. అదే స్టేట్ ఫైనాన్స్ మంత్రి గారి సహాయంతో కూడా సుమారు 10 కోట్లతో కూడా హక్కులు పూర్తి చేస్తాము. వారి ప్రతిపాదన కూడా పంపించడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ సబ్లాన్ నిధులు 3 కోట్లతో కూడా అవి కూడా ప్రతిపాదనలు కూడా వచ్చిన త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తాము. మంచినీళ్ళు కుళాయిలకి మొత్తం బీపీఎల్ ట్యాప్లు మొత్తం 500 ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రేపు 18వ వార్డు సుబ్బంపేట జనచైతన్య యాత్ర మొదలవుతుంది కదా, అందరూ కూడా 9 గంటలకు మీరు అందరు కూడా. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ, దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు అసలైన స్వాతంత్రం వచ్చిందని, ఎన్టీఆర్ బాటలోనే నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత టీడీపీకి దక్కుతుందని తెలిపారు. జనచైతన్య యాత్రలో భాగంగా మన చైర్మన్ గారి వార్డు 18వ వార్డులో జనచైతన్య యాత్రని ప్రారంభించుకున్నాం. మరి 1982లో మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మనకి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఎప్పుడయ్యా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే. మరి అప్పటి వరకు కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు ఓన్లీ ఓటు బ్యాక్ కిందనే ఆడుకునే వాళ్ళు తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశాలు చూపించని పరిస్థితి ఉండేది. అన్న నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత ఒక కింజరోపు ఎర్రం నాయుడు గారు, మరి అన్నమల రామకృష్ణుడు గారు, మరి జిఎంసి బాలయోగి, ప్రతిభా భారతి, చింతగాల అయ్యన పాత్రుడు, మరి కేఈ కృష్ణమూర్తి, ఇటువంటి నాయకులు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి నాయకులుగా ఎదిగారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అదే పద్ధతిని మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతిభా భారతి గారికి స్పీకర్ ఇచ్చిన, జిఎంసి బాలయోగి గారికి స్పీకర్ ఇచ్చిన, ప్రస్తుతం ముఖ్యమైన శాఖల్ని బీసీలకు ఇచ్చిన, ఉప ముఖ్యమంత్రి బీసీలకు ఇచ్చిన, ఇవన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలందరికీ కూడా జనచైతన్య యాత్ర ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సోదరులారా, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అంటూ ఏదైనా దేశంలో ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ
సందర్భంగా మీ అందరికీ కూడా. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ అట్లూరి రామోహన్రావు, కౌన్సిలర్ చిట్టిపల రామలింగేశ్వరరావు, సంగడాల సుందరాణి, మందపల్లి శివమాధవి, బొబ్బర రాజపాల్ కుమార్, నంగూరి రామచంద్రరాజు, టీడీపీ నాయకులు పినమర్తి రామ్ కుమార్, రాజన్న సత్యనారాయణ, మద్దిపాటి నాగేశ్వరరావు, అభిన దత్తాత్రేయ, కోఆప్షన్ సభ్యులు షేక్ యాకూబ్, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, టి మధు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం నాగలిగూడెం గ్రామంలో టీడీపీ జనచైతన్య యాత్ర గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ సీఎం రామచంద్రరావు మాట్లాడుతూ, ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పినమర్తి రామ్ కుమార్, జిల్లా టీఎన్ఎఫ్ నాయకులు మద్దిపాటి ధర్మేంద్ర, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పైడి శ్రీనివాసరావు, పసుపులేటి సూర్యచంద్రరావు, చిక్కాల ఆంజనేయులు, లాగు ప్రకాష్, లాగు బాలయ్య, గోలి వెంకటరెడ్డి, కోట రమేష్, నన్న ప్రభాకర్, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి నాగులగూడెం జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. మరి సమస్యలో ఇంటింటికి తిరుగుతుండ్రు. మరి ఇక్కడ ఇల్లు లేవు, ఇల్లు కాలిపోని, మరి ఆ కాలిపోని ఇల్లుకి మాకు ఇల్లు కావాలి, కరెంట్ లేదు, కరెంట్ కావాలి, మరి టాయిలెట్లు లేవు, టాయిలెట్లు కావాలి అని మరి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చి మన మంత్రి గారి ద్వారాగా, సీఎం గారి ద్వారాగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము హామీ ఇచ్చాం. అదేవిధంగా మరి భారీ ఎత్తున ఈ జనం రావటం, మరి ఇంటింటికి తిరగటం, మాకు కాలనీలు లేవు, స్థలాలు లేవు, ఇంకా పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. మరి అన్నింటినీ కూడా మేము రాసుకుని ప్రభుత్వానికి తెలియపరిచి అది అందరికి కూడా న్యాయం చేసే విధంగా చేద్దాం అని చెప్పి చెప్తూ అందరికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణంలో కొనసాగుతున్న జన చైతన్య యాత్రలో విధిగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఖేలో ఇండియా కాంపిటీషన్స్. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ గురువారం జరిగిన మార్కెట్ యార్డ్ కమిటీ సమావేశం, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. నమస్కారం.